ఫారెస్ట్ హౌస్లో మీరాతో ఏర్పరచుకున్న తండ్రి జ్ఞాపకాలను దూరం చేసే ప్రయత్నంగా ఫామ్ హౌస్నే రినోవేట్ చేయాలనే నిర్ణయానికి వస్తాడు క్రిష్. అదే విషయాన్ని ప్రిన్స్ కార్తీక్కు చెప్తూ తెలియని అయోమయంతో ఇష్టం లేదన్న తండ్రి నిర్ణయాన్ని ఎదిరించి మరీ ఒప్పిస్తాడు క్రిష్. ఇంకా రాత ఎవరిని కలిసిందంటూ నిజం చెప్పమంటున్న ప్రిన్స్ కార్తీక్తో ఆమె తండ్రి మోహన్నే కలిసినట్టుగా చెప్పి క్రిష్ బయలుదేరుతాడు. డ్రామాలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న గంట లాగి పెట్టి అక్కడ కొట్టండి. అప్పుడు ఫ్యూచర్లో నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. సర్వెంట్ మాటలతో విషయం తెలుసుకున్న తక్షణమే క్రిష్ వద్దకు చేరిన మీరా పూర్వీకుల నుంచి వస్తున్న అద్భుతమైన ఫామ్ హౌస్ను కొత్తదానిలా మార్చడం ఎందుకంటూనే ప్రిన్స్ కార్తీక్కు ఎంతో ఇష్టమైన ప్రదేశం జోలికి వెళ్ళొద్దంటూ చెప్తుంది. పొగరుగా నిర్ణయాన్ని వదులుకోమంటున్న మీరాతో అతడేం చేసినా అది అందరి మేలు కోసమే అంటూ గతాన్ని అడ్డుపెట్టుకుంటూ ఎవరి జీవితాల్లోకి ప్రవేశించొద్దంటూ కొడుకులా భావించాల్సిన మరిదితోనే అఫేర్ కొనసాగించావు. ఆ విషయం తెలిసిన నాకే చాలా వికారం కలిగింది. బహుశా అందుకేనేమో నిజం తెలిసిన ప్రిన్స్ మదన్ కావాలనే కార్ యాక్సిడెంట్లో చనిపోయారంటూ అమ్మలాంటి వదన్ స్థానానికే కలంకం తెచ్చావంటూ చెప్తుంటాడు క్రిష్. కోపంతో అతను చెంప వాయిస్తూ నీకేం తెలుసని నా గురించి అలా తప్పుగా మాట్లాడుతున్నావు అంటున్న మీరా మాటలు ఏమాత్రం లెక్క చేయకుండా క్రిష్ వెళ్ళిపోతుంటాడు. ఇంకా క్షణం నుంచే సత్య దూరమైనప్పటికీ అతడి మనసులో ఆమెపై ఉన్న అభిప్రాయం ఏంటో తెలియని రాధను క్రిష్పై పాములా వాడే ప్లాన్ మొదలు పెడుతుంది మీరా. కోటలో గౌరవ మర్యాదలు దొరుకుతాయి కానీ మనకంటూ ఒక జీవితం ఉందన్న విషయాన్ని మర్చిపోవాలి. ఇంకా నీ పరిస్థితి అయితే మరీ దారుణం. ప్రేమించని భర్తతో వివాహ జీవితం ఎంత నరకమో అంటూ కానీ ఆమెకు మాత్రం మంచి భర్తే దొరికాడని అయినప్పటికీ ఒక్కోసారి రాజ్య పద్ధతులు భరించలేక డైవర్స్ తీసుకోవాలనిపించేదంటూ అంత ధైర్యం లేక ఆగిపోయాను. ఇంతలోనే భర్త మరణం అంటూ బాధపడుతున్నట్టుగా రాధ ముందు నటిస్తుంది మీరా. అలా ప్యాలెస్కు ఇంటర్వ్యూ కోసం వచ్చిన రిపోర్టర్స్తో మీరా చెప్పిన విషయాల్నే ఆలోచిస్తున్న రాధ వారు అడిగిన ప్రశ్నలకు డైవర్స్ అంటూ చెప్తుంది. ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలనే ఉద్దేశంతో ఉన్న క్రిష్ ఎలాగోలా కవర్ చేస్తూ రిపోర్టర్స్కు ఏ అనుమానం రాకుండా మాట్లాడతాడు. అలా ఇంటర్వ్యూ తర్వాత క్రిష్ మరియు రాధలను కలిసిన ప్రిన్స్ కార్తీక్ మొదటి నుంచి సమస్యల్ని తీసుకొస్తున్న వారిద్దరిపై కోప్పడుతుంటాడు. ఇంకా ఎవరిని కలిసావో చెప్పమంటున్న ప్రిన్స్ కార్తీక్తో చెప్పేందుకు నిరాకరిస్తూ అదే పనిగా ఏడుస్తుంటుంది రాధ. మొండిగా ప్రవర్తిస్తున్న క్రిష్ మరియు రాధలతో విసిగిపోయిన ప్రిన్స్ కార్తీక్ అన్నిట్లోనూ పర్ఫెక్ట్గా ఉంటూ ఇచ్చిన వర్క్ కూడా సరైన సమయానికి పూర్తి చేస్తున్న మహేష్ను బ్యూటిన్కు రాజుగా చేయాలనుకుంటున్నట్టుగా అతడి అభిప్రాయాన్ని తెలియజేస్తాడు. ఆ నిర్ణయానికి ఏమాత్రం ఒప్పుకొని ప్రిన్సెస్ కీర్తి వచ్చిన సమస్యలన్నింటినీ క్రిష్ త్వరలోనే తొలగిస్తాడంటూ ఇప్పటికీ మీ మనసులో ఉన్న మీరా కారణంగా మహేష్ను రాజుగా చేయాలనుకోవద్దంటూ చెప్తుంది. ఎలా తెలిసిందా అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తున్న ప్రిన్స్ కార్తీక్తో ఆమెకు అన్నీ తెలుసని కృష్ణ సింహాసనంపై కూర్చోబెట్టే వరకు పరిస్థితులను చక్కబెట్టేలా పోరాడతానంటూ ఉద్రేకంతో కూడిన బాధతో చెప్పి వెళ్తుంది ప్రిన్సెస్ కీర్తి. ఇంకా తక్షణమే రాధ వద్దకు చేరిన కీర్తి మహేష్తో నీకున్న సంబంధం ఏంటంటూ కోపంగా ప్రశ్నిస్తుంది. దానికి ఒక మంచి స్నేహితుడంటూ అంతకు మించి అతడి పట్ల నాకే అభిప్రాయం లేదంటున్న రాధను మహేష్తో కలవనివ్వకుండా చూసే బాధ్యతను సర్వెంట్ కప్పచెప్పి వెళ్తుంది కీర్తి. అలా తిరిగొస్తున్న కీర్తికి రాధ కోసమే మాటలతో యుద్ధం చేసుకుంటున్న చిన్న మహారాజులిద్దరూ కనిపిస్తారు. ఆమెను చూసి చూడగానే ఎవరికి వారు వెళ్ళిపోతుంటారు. క్రిష్తో ఏ విషయంలోనూ పోటీ పడద్దంటున్న ప్రిన్సెస్ కీర్తితో రాధను తప్ప ఏదైనా వదులుకోవటానికి సిద్ధమేనంటూ ఇండైరెక్ట్గా ఆమె ప్రేమిస్తున్నట్టుగా మహేష్ తెలియజేస్తాడు. ఏమాత్రం భయం లేకుండా అలా చెప్పి వెళ్తున్న మహేష్ ప్రవర్తనకు ఆశ్చర్యపోతూనే ఏం చేయాలో అనే ఆలోచనలో పడిపోతుంది ప్రిన్సెస్ కీర్తి. బిజినెస్ పనులన్నింటినీ మహేష్తోనే కలిసి చేస్తూ కృష్ణ దూరం పెడుతున్న ప్రిన్స్ కార్తీక్ ప్రవర్తనకు బాధపడద్దంటూ ఓదార్చేందుకు వచ్చిన సెక్రటరీకు ఫొటోస్ను చూపిస్తూ ఇందుకోసమే ఫామ్ హౌస్ను మార్చబోతున్నట్టుగా నిజాన్ని తెలియజేస్తాడు క్రిష్. ఇది ఇలా ఉంటే రాధను కలిసిన మీరా రాజ్యంలోని రాజుని నొప్పించినందుకు క్షమాపణలు కోరే ఒక పద్ధతి ఉందంటూ అదేంటంటే మోకాళ్ళపై కూర్చొని చేసిన తప్పుకి క్షమించమంటూ రాజును కోరాలంటూ అతడి క్షమాపణ పొందేంత వరకు కూడా తిండి తిప్పలు నిద్రాహారాలు మానే ఉండాలంటూ సర్వెంట్తో చెప్పిస్తుంది. చెయ్యటం కష్టమైనప్పటికీ నీ మంచి కోరి చెప్తున్నట్టుగా రాధతో నటిస్తుంది మీరా. ఇంకా మరుసటి ఉదయమే మీటింగ్లో ఉన్న ప్రిన్స్ కార్తీక్ వద్దకు చేరిన రాధ ఆమెకు ఆమె శిక్షణ విధించుకుంటూ క్షమాపణలు కోరుతుంది.
ఎవరిని కలిశావు నిజం చెప్పకుండా క్షమాపణ పొందే అర్హత నీకు లేదంటూ, ఎన్ని రోజులైనా నిజం చెప్పనంత కాలం ఇదే పరిస్థితి కొనసాగుతుందంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రిన్స్ కార్తీక్. రూల్స్ పూర్తిగా తెలియని రాధకు ఇంత కఠినమైన శిక్ష గురించి ఎవరో చెప్పారన్న అభిప్రాయానికి వస్తుంది ప్రిన్సెస్ కీర్తి. ఇంకా వేసుకున్న శిక్షను విరమించుకోకుండా మొండిగా లెగవకుండా ఉండిపోయిన రాధ ప్రవర్తనకు ప్రిన్సెస్ మంజులకు కళ్ళు తిరిగి ఆరోగ్యం క్షీణిస్తుంది. రాధకు సలహా ఇచ్చింది తల్లేనని అనుమానించిన మహేష్ అభిప్రాయం నిజమే అవుతుంది. ఇంకా కష్టంగా ఉన్నా కూడా భరిస్తూ అలానే ఉండిపోయిన రాధనే తలుచుకుంటూ ఎవరూ కూడా భోంచేయలేకపోతారు. వారి బాధను ఎంజాయ్ చేస్తున్న మీరా మాత్రం శుభ్రంగా భోజనాన్ని లాగిస్తుంది. రాధను అలా చూసి ఏమాత్రం భరించలేని మహేష్ నిజాన్ని బయటపెట్టేస్తాడు. వచ్చిన సమస్యకు కారణం అతడేనంటూ బాధలో ఉన్న రాధను ఓదార్చే ప్రయత్నంగా ఆ రోజు అలా కౌగిలించుకున్నట్టుగా అన్నిటికన్నా ముఖ్య విషయం ఆమెను అతడి మనసారా ప్రేమిస్తున్నట్టుగా చెప్పేస్తాడు మహేష్. ఒక్కసారిగా మహేష్ మాటలతో కుటుంబంలోనందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా తక్షణమే రాధ వద్దకు పరుగుపెట్టిన మహేష్ ఆమె తరపున నిజాన్ని ఒప్పుకున్నట్టుగా ఇంకా ఏ బాధ లేదంటూ లేవమని చెప్తాడు. కానీ రాధ మాత్రం ఎందుకలా చేశావంటూనే ఇలా చేస్తుంది అతడి కోసం కాదంటూ కేవలం ఆమెపై ఉన్న అఫేర్ అన్న ముద్ర పోవటానికేనంటూ ముఖ్యంగా క్రిష్ మనసులో ఆమెపై ఏ చెడు అభిప్రాయం లేకుండా అతను మనసు గెలిచే ప్రయత్నం అంటూ చెప్తుంది. అదే సమయంలో పక్క నుండి రాధ మాటల్ని చాటుగా విన్న క్రిష్ తక్షణమే ప్రిన్స్ కార్తీక్ వద్దకు బయలుదేరుతాడు. అతడంటే స్నేహభావమేనంటూ చెప్పిన రాధ మాటలకు బాధపడుతూ మౌనంగా తల్లి వెనకమాలనే వెళ్ళిపోతాడు మహేష్. ఇన్ని రోజులు ప్లాన్స్ వేసి ఇదంతా చేసింది నీకోసమే నీ భవిష్యత్తు కోసమే అంటూ ఏడుస్తున్న తల్లితో మనస్ఫూర్తిగా కోరుకున్న రాధనే దూరమవుతుంటే అతడి కేసింహాసనం వాటితో వచ్చే గౌరవం కూడా వద్దంటూ మహేష్ ఏడుస్తుంటాడు. ఇంకోవైపు రాధ తరపున శిక్ష అనుభవించేందుకు అతడు సిద్ధంగా ఉన్నట్టుగా ఇప్పటికైనా ఆమెను క్షమించమంటూ క్రిష్ కోరుతాడు. రాజ్య పద్ధతుల్ని లెక్క చేయని ఎవరి పట్లనైనా అతడి ప్రవర్తన ఇదేనంటూ రాధపై మహేష్లో పెరుగుతున్న ఫీలింగ్స్ను అదుపు చేయని నిన్ను క్షమించలేనంటుంటాడు ప్రిన్స్ కార్తీక్. దానికి కీర్తి మనుషులను ప్రేమను ఆపటం ఎవరి తరం కాదంటూ చెప్తూ భర్త మనసు మార్చే ప్రయత్నం చేస్తుంటుంది. ఎవరినీ లెక్క చేయకుండా మొండిగా వ్యవహరిస్తున్న కొడుకును దండిస్తూ ప్రిన్సెస్ మంజుల ఒక నిర్ణయానికి వస్తుంది. అదేంటంటే వచ్చిన సమస్యను రాజ్య సమస్యగా కాకుండా కుటుంబ సమస్యగా భావిస్తూ ఇంటి పెద్దగా ఆమె క్షమిస్తున్నట్టుగా తెలియజేస్తుంది ప్రిన్సెస్ మంజుల. అలా ప్రిన్స్ కార్తీక్ కూడా క్షమించటంతో ఒకవైపు సంతోషం మరోవైపు నీరసంతో లేస్తూ పడిపోతున్న రాధను కాస్త క్రిష్ పట్టుకుంటాడు. స్రో కోల్పోయిన ఆమెను దగ్గిరుండి మరీ చూసుకుంటూ ఆమె ఆరోగ్యం కుదురుపడాలని కోరుకుంటుంటాడు క్రిష్. ఇంకోవైపు మదన్ మరియు మీరాల ఫోటో చూస్తూ గతాన్ని తలుచుకుంటుంటాడు ప్రిన్స్ కార్తీక్. బ్యూటిన్ రాజ్యపు ప్రెసిడెంట్ కూతురైన మీరాను పార్లమెంట్ సమావేశంలో కలిసిన ప్రిన్స్ మదన్ ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు. అలా ఫామ్ హౌస్లో ఆమెతో ఉన్న అతన్ని ఆశ్చర్యంగా చూస్తున్న ప్రిన్స్ కార్తీక్ మాటలతో వారిద్దరూ క్లాస్మేట్స్ అన్న విషయం ప్రిన్స్ మదన్కు తెలుస్తుంది. మొదటి నుంచి కొంచెం ప్లేబోయ్ అయిన మదన్ ఇంత అందమైన నీ స్నేహితురాల్ని ఎందుకు అతనికి పరిచయం చేయలేదంటూ తమ్ముణ్ణి అడుగుతూ చిలిపిగా నవ్వుతుంటాడు. అలా కొంతసేపటికి మీరాను దగ్గిరుండి మరీ సాగనంపిన మదన్ అతడి కలల రాకుమారి దొరికినట్టుగా ఇంకా వివాహమే తరువాయి భాగం అంటూనే ముభావంగా ఉన్న కార్తీక్తో ఆమె ఎవరిని ప్రేమించినా ఆమె గతం ఏదైనా అతడికి అవసరం లేదంటూ మీరా అతడికే సొంతమంటూ ఇండైరెక్ట్గా వారి ప్రేమ వ్యవహారం గురించి తెలుసన్నట్టుగా చెప్తూ ఆశలు వదులుకోమంటుంటాడు ప్రిన్స్ మదన్. అలా ప్రేమలో విఫలమైన ప్రిన్స్ కార్తీక్ గత తరంలో జరిగిన కథే మళ్ళీ మన పిల్లల తరంలోనూ మొదలైందంటూ అన్నను తలుచుకుంటుంటాడు. ఇంకా క్రిష్ మరియు రాధల జీవితాల్లోకి ప్రవేశించాలనుకుంటున్న మహేష్ను కంట్రోల్ చేయమంటున్న కీర్తితో ఆమె కూడా అదే కోరుకుంటున్నట్టుగా మహేష్ను ఏడిపించే పని ఏదీ కూడా క్రిష్ను చేయకుండా చూడమంటూ అలా చేతకాకపోతే నా దగ్గరకు పంపిస్తే నేర్పిస్తానంటూ పొగరుగా చెప్పి వెళ్తుంది మీరా. వచ్చి రాగాల్నే ప్రిన్స్ మదన్ ఫోటో చూస్తూ బలవంతమైన పెళ్లితో ఆమె జీవితం అస్తవ్యస్తం చేయటంతో పాటు మధ్యలోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళినందుకు అతన్ని దూషించటం మొదలు పెడుతుంది మీరా. జరిగినవే తలుచుకుంటూ ర్యాష్గా కార్ డ్రైవింగ్ చేస్తున్న మహేష్కు కాస్త యాక్సిడెంట్ జరుగుతుంది. ఇంకా ప్రమాదం నుంచి బయటపడిన మహేష్ నా కోసం నువ్వు చేసినవి నేను చూసినవి చాలు మన వలన రాధ ఇబ్బంది పడకూడదంటూ ఇక ఇక్కడ నుండి ఇంగ్లాండ్కే వెళ్ళిపోదాం అంటుంటాడు. కొడుకు మాటల్ని ఏమాత్రం లెక్క చేయని మీరా ఆమె అనుకున్నది సాధించేదాకా పోరాటాన్ని ఆపే పనే లేదంటూ
చెప్పి వెళ్తుంది. కొడుకన్న మాటల్నే తలుచుకుంటూ అంతకంతకు ఆయాసపడుతున్న మీరా నేనొక మంచి తల్లిని కాదా అంటూ ఏడుస్తుంటుంది. మళ్ళీ ఆ వెంటనే ఓదార్చబోతున్న సర్వెంట్తో నా కొడుకు ఆశపడ్డట్టుగా రాధను అందించడంతో పాటు నేను కోరుకున్నట్టుగా క్రిష్కు బదులు మహేష్ను ప్రిన్స్గా చేస్తాను, అలా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు పడే ప్లాన్ వేస్తుంది మీరా. అలా మరుసటి ఉదయం మహేష్ ముఖం కనిపించేలా లీకైన వీడియో కారణంగా ప్రజలందరిలో రాధపై చెడు అభిప్రాయం కలుగుతుంది. విషయం పెద్దది కాకముందే ఎవరిలా చేస్తున్నారో కనుక్కోనంటూ సెక్యూరిటీకి ఆర్డర్ వేస్తాడు క్రిష్. ఇంకా 3 రోజులకి శ్రోలోకి వచ్చిన రాధ మహేష్కు జరిగిన యాక్సిడెంట్ గురించి తెలిసి చూసేందుకు బయలుదేరుతుంది. వెళ్ళొద్దంటూ ఆపుతున్న సర్వెంట్ మాటలతో వీడియో గురించి తెలుసుకున్న రాధ ఆమెను ఇలా అవమానిస్తుంది ఎవరంటూ బాధపడుతుంది. అలా ఉంటుండగానే వీడియో గురించి తెలుసుకున్న హైర్ అథారిటీ బ్యూటిన్కు కాబోయే రాణిగా ప్రిన్సెస్ రాధ చేసిన పని రాజ్యానికి అవమానకరమంటూ దాని ప్రకారంగా రాధను ప్యాలెస్ నుంచి బహిష్కరించాలనే నిర్ణయం పార్లమెంట్ తీసుకున్నట్టుగా తెలియజేస్తారు. వారి మాటలకు షాక్ అయినప్పటికీ వీడియో గురించిన నిజాలు తెలియజేయడానికి వారికి కొంత సమయం కావాలంటూ అథారిటీని కోరుతూ వారి అంగీకారం పొందుతాడు ప్రిన్స్ కార్తీక్. ఇది ఇలా ఉంటే ప్రిన్సెస్ మీరా వేసిన ప్లాన్ అమలు చేసే పనిగా రాధ వద్దకు చేరిన రాయల్ సర్వెంట్ మీ ఆరోగ్య నిమిత్తం ఎనర్జీ డ్రింక్ను తెచ్చినట్టుగా చెప్తూ ఫ్రెష్ ఎయిర్ అమ్మంటుంది. అలా వెళ్ళిన రాధను సైతం వారి ప్లాన్లో భాగం చేస్తూ ఆ రోజు రాత్రి 9 గంటలకు ఫామ్ హౌస్లో కలవాలని ఉందంటూ ఎంతగానో మిస్ అయినట్టుగా ఆమెలా క్రిష్కు చకచకా మెసేజ్ను పెడుతూ ఏ అనుమానం రాకుండా మళ్ళీ రాధ ఫోన్ నుంచి మెసేజ్ను డిలీట్ చేస్తుంది రాయల్ సర్వెంట్. ఇంకా వాష్రూమ్ నుంచి తిరిగి వచ్చిన రాధతో మహేష్ ఆరోగ్యంగానే ఉన్నట్టుగా మీకు కనుక చూడాలనిపిస్తే ఎవరికంటా పడకుండా అర్ధరాత్రి ప్రిన్సెస్ మీరా వద్దకు రమ్మంటూ చెప్పి వెళ్తుంది. ఇంకా అంతకంతకు పార్లమెంట్ నుంచి పెరుగుతున్న ఒత్తిడితో చెయ్యని తప్పుకి బలి కాబోతున్న రాధ గురించి క్రిష్తో మాట్లాడుతున్న ప్రిన్స్ కార్తీక్ ఎలా అయినా సమస్యను అధిగమించే పరిష్కారం ఆలోచిద్దామంటూ ఈ లోపం దోషిగా ఉన్న ఆమెను కలిసే పిచ్చి ప్రయత్నం కొడుకును చేయొద్దంటూ ధైర్యం చెప్తుంటాడు. అప్పుడే రాధ నుంచి వచ్చిన మెసేజ్ను చూసి ఫారెస్ట్కు బయలుదేరిన క్రిష్కు కాలిపోతున్న ఫామ్ హౌస్ కనిపిస్తుంది. మంటల్లో ఏమైనా రాధ చిక్కుకుందేమోననే భయంతో ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా లోపలికి పరుగు పెడుతున్న కృష్ణ ఆపుతూ ప్రమాదం నుంచి కాపాడతారు సెక్యూరిటీ. ఇంకోవైపు మహేష్ను కలిసేందుకు వచ్చిన రాధతో ఈరోజు అతనికి ట్రీట్మెంట్ జరుగుతుందంటూ కలవటం కుదరదంటూ అబద్ధం చెప్తూ ఆమె వద్దనే ఉండేలా చేస్తుంది మీరా. అంతలోనే రాయల్ సర్వెంట్ ద్వారా జరిగిన ప్రమాదం గురించి తెలుసుకొని కృష్ణ చూసేందుకు కంగారుగా పరుగు పెడుతున్న రాధను ఆపుతూ పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్తూ ఆమెను శాంతింపజేస్తారు సర్వెంట్స్. మరోవైపు సంఘటనా స్థలంలో క్రిష్ ఉన్న కారణంగా ఫామ్ హౌస్ ఫైరింగ్కు అతడే కారణమని భావిస్తూ నిర్బంధిస్తారు అథారిటీ. ఒంటరిగా ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్లారంటున్న సెక్యూరిటీకు రాధ పంపిన మెసేజ్ను చూపిస్తూ ఇందులో ఎవరి హస్తమో ఉందంటూ ప్రిన్సెస్ అయితే ఇలా ఎప్పటికీ చేయదంటూ చెప్తాడు క్రిష్. ఆ మరుసటి ఉదయమే ఎంక్వైరీ నిమిత్తంగా రాధను కలిసిన సెక్యూరిటీ ఆమె మొబైల్ను చెక్ చేయగా దీనిలో రాధ ప్రేమ్యం ఏమాత్రం లేదని డిలీట్ అయిన మెసేజ్ మరియు ఆమె మాటల ద్వారా తెలుస్తుంది. ఇరుక్కున్న సమస్యలో క్రిష్ను బయటకు తెచ్చే పనిగా ఫారెన్ నుంచి ఆమెకు తెలిసిన ఇన్వెస్టిగేషన్ టీంను బ్యూటిన్కు రప్పిస్తుంది ప్రిన్సెస్ కమల. ఇంకా ప్యాలెస్లో జరుగుతున్న ఆటంకాలను టీవీ న్యూస్ ద్వారా తెలుసుకున్న మహేష్ వీటన్నిటికీ కారణమైన తల్లిని హెచ్చరిస్తూ వద్దంటూ చెప్తుంటాడు. ఏమాత్రం మారని మీరా మాత్రం జరగబోయే విచిత్రాలు చూడమంటూ సంతోషించటం మొదలుపెడుతుంది. అలా ఉంటుండగానే లీక్ అయిన వీడియో క్లిప్ పట్ల ఏ క్లూ దొరకకపోవడంతో ప్రిన్సెస్ పదవి నుంచి రాధను తీసేస్తూ రాజ్య కుటుంబంతో ఏ సంబంధాలు లేవని తేల్చేసిన పార్లమెంట్ రాధను బహిష్కరిస్తారు. భార్యను ఏమాత్రం కాపాడుకోలేకపోయినా అతడి చేతగాని తనానికి 4 గోడల మధ్య గట్టిగా అరుస్తూ ఏడుస్తుంటాడు క్రిష్. బాధతో ఏడుస్తున్న రాధను ఎవరో బలవంతంగా తీసుకువెళ్తుంటారు. ఇంకా ముసుగులో ఉంది క్రిష్ కావటంతో ఆమె సంతోషం అంతా ఇంతా కాదు. జరిగిన వాటికి అదే పనిగా క్షమించమంటూ కోరుతున్న రాధ నుదుటిపై కిస్ చేస్తూ ఆమెను అక్కడి నుండి తీసుకువెళ్తాడు క్రిష్. అలా రాత్రంతా ప్రేమ పక్షుల్లా పయనించిన వారిద్దరూ చివరికి ఒక సముద్రం ఒడ్డుకు చేరుతారు. క్రిష్ ఇచ్చిన సర్ప్రైజ్కు ఎగిరి గంతేస్తూ ఆమెకు ఎంతో ఇష్టమైన ప్రదేశం అంటూ తరచుగా చిన్నప్పుడు వచ్చేవాళ్ళమని చెప్తూ ప్రస్తుతం ఆమె బంధువులు ఇక్కడ ఉండట్లేదంటూ అక్కడే ఉన్న వారింటికి తీసుకెళ్తుంది రాధ. ఇంకోవైపు పారిపోయిన కొడుకు కోడల గురించి కంగారు పడుతూ వారి ఆచూకీ వెతకమంటున్న ప్రిన్సెస్ కీర్తితో ఈ వయసుకే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న వారిరువురికి కొంత ఏకాంత సమయం ఇద్దామంటూ సమయం వచ్చినప్పుడు వెతికిస్తానంటూ క్రిష్ వెళ్లేందుకు ముఖ్య కారణమైన ప్రిన్స్ కార్తీక్ నవ్వుతూ చెప్తుంటాడు.
ఇంకా ఉన్న సమయాన్ని ఎంజాయ్ చేస్తూ ఏ ఒక్కరూ వారిని గుర్తుపట్టకుండా మాస్క్లో తిరుగుతూ అంతకంతకు ప్రేమలో మునిగిపోతుంటారు క్రిష్ మరియు రాధలు. అదే సమయంలో పారిపోయినట్టుగా వారిపై టీవీలో వస్తున్న న్యూస్ చూసి ముభావంగా మారిన రాధతో, నీ ఫోన్ ఎవరైనా తీసుకున్నట్టుగా కానీ రూమ్కి కానీ ఎవరైనా వచ్చారా అంటూ ప్రశ్నిస్తాడు క్రిష్. దానికి రాధ ఆమెకేం గుర్తు రావట్లేదంటూ, కానీ ఒకరోజు రాయల్ సర్వెంట్ ఎనర్జీ డ్రింక్తో వచ్చారంటూ తెలియజేస్తుంది. అదే విషయాన్ని ఎంక్వైరీ టీంకు తెలియజేస్తూ ఆ కోవలో కనుక్కోమంటుంటాడు క్రిష్. ఏదో విధంగా రాధ మూడ్ను మార్చే ప్రయత్నంలో కిస్ చేసిన క్రిష్ ఆమెతో దగ్గరైపోతాడు. ఇంకా మరుసటి రోజు రాధను సర్ప్రైజ్ చేసే విధంగా చిన్నపిల్లలతో సందేశాన్ని పంపించిన క్రిష్ వారితో కలిసి బీచ్కు చేరేలా చేస్తాడు. ఇప్పటి వరకు అతడి మనసులో మాటను చెప్పనందుకు క్షమించమంటూ ప్రేమను వ్యక్తపరిచిన క్రిష్ పెళ్లి వాగ్దానాలను ఇక మీదట సవ్యంగా నెరవేర్చుతానంటూ మాటిస్తూ రాధను గుండెకు హత్తుకుంటాడు. అలా ఉంటుండగానే వారిని ట్రేస్ చేసిన సెక్యూరిటీ బలవంతంగా ఒకరి నుంచి ఒకరిని దూరం చేస్తూ ఏమాత్రం రాధ నుంచి విడిపోవటానికి సిద్ధంగా లేని క్రిష్ను వారితో తీసుకువెళ్తుంటారు. అలా దారులు వేరైన వారిరువురు మార్చుకున్న మాస్కుల్ని చూస్తూ బాధపడుతుంటారు. ప్యాలెస్కు చేరిన కొడుకుని ఓదార్చుతూ, రూల్స్ను పక్కన పెట్టి ఒక తండ్రిగా నీకోసం ఈ మాత్రమే చేయగలిగానంటూ చెప్తాడు ప్రిన్స్ కార్తీక్. అలా ఉంటుండగానే క్లూస్ను సేకరించిన ఎంక్వైరీ టీం ద్వారా రాజ్య కుటుంబీకుల ముందు కేసు గురించి అథారిటీకి వివరించడం మొదలు పెడతాడు సెక్రటరీ. అదేంటంటే ఫామ్ హౌస్లో వారికి దొరికిన బ్రాస్లెట్ను అక్కడున్న వారందరికీ చూపిస్తూ ఇది ఎవరిదో కనుక్కునేందుకు వారికి కొంత సమయం కావాలంటూ కోరతారు. అది చూసిన తక్షణమే ఉద్రేకంగా మారిన మీరా ఆమె ప్లాన్స్ మొత్తం చెడిపోయేందుకు కారణమై ఇచ్చిన బహుమతిని పోగొట్టుకున్న సర్వెంట్ చెంపలు వాయిస్తూ ఆపేందుకు ప్రయత్నించిన మహేష్ మాటల్ని కూడా వినకుండా బోరుమంటూ ఏడుస్తుంటుంది మీరా. అదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ కారణంగా ఎవరూ బయటికి వెళ్ళకూడదంటూ ఆర్డర్ వేస్తున్న సెక్రటరీ వైపు గుర్రుమంటూ చూస్తుంటుంది మీరా. అలా ఆ మరుసటి రోజు బ్రాస్లెట్ను చూసిన ముగ్గురు సర్వెంట్స్ కూడా ఇది మరెవరిదో కాదు రాయల్ చీఫ్ సర్వెంట్ అంటూ తెలియజేస్తారు. ఇంకా తర్వాత రికార్డ్ అయిన సీసీటీవీ ప్రకారంగా ప్రిన్సెస్ రాధకు తెలియకుండా మెసేజ్ను క్రిష్కు కూడా పంపించింది చీఫ్ సర్వెంట్ అని తెలుస్తుంది. సర్వెంట్ నడ్డు పెట్టుకుని ఇది మొత్తం చేయించింది మీరా అన్న నిజం కాస్త బయటపడిపోతుంది. అలా ఆమె చేసిన ఘోరమైన పనులకు కఠిన శిక్షను విధించాలనుకుంటున్న ప్రిన్స్ కార్తీక్తో, ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో తప్పులు చేస్తుంటాం, కానీ మీరా చేసింది మొత్తం ఆమె కొడుకుని ఉన్నత స్థానంలో చూసేందుకే, కాబట్టి ఒక తల్లి ప్రేమ హద్దులు దాటిందన్న కోణంలో ఆలోచిస్తూ ఆమె శిక్షను తగ్గించండి అంటూ భర్తను కోరుతుంది ప్రిన్సెస్ కీర్తి. ఎంతో ఉన్నత భావాలతో ఆలోచిస్తున్న అర్ధాంగి దొరికినందుకు కార్తీక్ ఎంతగానో సంతోషిస్తాడు. దాని ప్రకారంగా రాజ్య కుటుంబంలో నుంచి తొలగిస్తూ పూర్వం వచ్చిన చోటుకే తిరిగి వెళ్లాలంటూ సందేశాన్ని పంపించడంతో పాటు చదువు పూర్తయ్యేంత వరకు మహేష్కు మాత్రమే ఇక్కడ ఉండే లభ్యతను కేటాయిస్తున్నట్టుగా తెలియజేస్తారు. బ్యూటీన్కు నమ్మకంగా లేని కారణంగా సర్వెంట్కు జైలు శిక్షను విధిస్తారు. ఒక్కసారిగా ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అవటంతో అవమానంగా ఫీల్ అయిన మీర కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా నిర్దోషిగా బయటపడిన క్రిష్ రాజ్యానికి కొత్త మహారాజుగా అతడి కర్తవ్యాలను నిర్వహించేందుకు కుటుంబం అందరి ముందు ప్రమాణాలను చేస్తాడు. ఇంకోవైపు పెళ్లి చేస్తానంటున్న తండ్రితో బ్యూటీన్ పర్ఫ్యూమ్ బిజినెస్ను దేశమంతటా పాపులర్ చేయాలంటూ అప్పటిదాకా ఆమెకు మరో ఆశ లేదంటుంది ప్రిన్సెస్ కమల. రోజులు గడుస్తున్న కొద్దీ క్రిష్తో గడిపిన జ్ఞాపకాలనే తలుచుకుంటూ ఒంటరిగా జీవనం సాగిస్తున్న రాధ ఆమెకున్న కొద్దిపాటి టాలెంట్తో క్యాండిల్స్ను డెలివర్ చేస్తూ సంపాదిస్తుంటుంది. ఇంకా తీరిక సమయంలో అక్కడున్న పిల్లలతో గడుపుతూ వారి ప్రేమ కథను డ్రామా రూపంలో వారందరితో యాక్ట్ చేయిస్తుంటుంది రాధ. అప్పుడే పూర్వం చివరిసారిగా క్రిష్ దూరం అవుతున్నప్పుడు మాస్క్లో చూసిన రాధకు అదే మాస్క్తో ఉన్న ఒక చిన్న పాప కనిపిస్తుంది. తక్షణమే ఆ మాస్క్ను ఆమె నుంచి తీసుకుంటూ ప్రతి చోట వెతుకుతూ వెళ్లిన రాధకు బీచ్లో ఆమె కోసమే ఎదురు చూస్తున్న క్రిష్ కనిపిస్తాడు. సమస్యలన్నింటినీ దూరం చేసి ఆమె కోసం ఎట్టకేలకు తిరిగొచ్చిన క్రిష్ రాకతో ప్రపంచాన్ని మర్చిపోతూ కౌగిలించుకుంటుంది రాధ. చూశారుగా ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్నట్టు మీరా ఓడిపోతుంది. ఇంకా ఎలా అయితే భగవంతులైన రాధాకృష్ణుల ప్రేమ చిరస్థాయిలో నిలిచిపోయిందో అలానే ఈ రాధాకృష్ణులు కూడా వారి ప్రేమతో లోకాన్ని జయిస్తూ వారి ప్రేమ ఓటమి కాకుండా విజయం సాధిస్తారు. అలా ప్రిన్సెస్ అవర్స్ అనే ఈ డ్రామాకు శుభం కార్డ్ పడుతుంది. ఇంకా డ్రామా వీడియోస్ని హిట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇలానే మన ఛానల్కు సపోర్ట్ ఇస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లవ్లీ లైఫ్.